పార్లమెంట్ సాక్షిగా ఏర్పడిన తెలంగాణను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను తెలుసుకోకుండా ప్రధాని మాట్లాడారని విమర్శించారు. ఎంపీలు కేకే, కవిత, రంజిత్ రెడ్డి, వెంకటేష్లతో కలిసి ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ 17 ఏళ్ల పోరాడి తెలంగాణ సాధించారని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారన్నారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని మోదీ అవమానించారన్నారు నామా. తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధాని గారికి తెలంగాణ చరిత్ర తలం పోటం వల్ల మాట్లాడుతున్నాడా? తెలంగాణ చరిత్ర తెలిస్తే ఈ విధంగా ఎవరి నోటి నుంచి కూడా మాటలు రావు. చాలా బాధ అనిపిస్తుంది. 60 సంవత్సరాల పోరాటం, 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్న టైంలో చివరిగా మా నాయకుడు కేసీఆర్ గారు 15 సంవత్సరాలు పోరాడి నవంబర్ 2009లో ఈ పోరాటానికి తుది కావాలి, నా ప్రాణాన్ని నేను అర్పిస్తాను అని చెప్పి అమర నిరాహార దీక్ష పట్టారు. ఇటువంటి చరిత్ర, ఈ చరిత్ర అందుకనే ప్రధాని గారికి చెప్తున్నా. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒక పక్కన 2009లో మా నాయకుడు అమర నిరాహార దీక్ష పట్టుకొని 11వ రోజుకు చేరుకున్నాడు. ఆ రోజున నేను పార్లమెంట్లో ఉన్నా. పార్లమెంట్లో ఉండటమే కాదు, డిసెంబర్